వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. చేపల వ్యాపారి కథ. అనగనగా ఒక ఊరిలో రంగడు అనే ఒక జాలరి ఉండేవాడు. రంగడుకు రవణమ్మ అనే భార్య ఉండేది. రవణమ్మ చాలా మంచిది మరియు అమాయకురాలు. రంగడు ప్రతిరోజు చేపలు పట్టడానికి ఒక నదికి వెళ్ళేవాడు. ఆ నదిలో చేపలు పట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి ఆ చేపలను భార్య రవణమ్మకిచ్చేవాడు. రవణమ్మ ఆ చేపలను ఒక తోపుడు బండిలో వేసుకొని ఆ ఊరిలో అమ్మేది. రవణమ్మ దగ్గర చేపలు తాజాగా ఉండడం వల్ల ప్రజలందరూ కూడా రవణమ్మ దగ్గరే చేపలను కొనేవారు. దానితో రవణమ్మ దగ్గర చేపలన్నీ అమ్ముడుపోయేవి. దానితో రవణమ్మ సంతోషంగా ఇంటికి వచ్చేది. చేపలు అమ్మిన డబ్బులను భర్త రంగడికి ఇచ్చేది. ఇలా రోజూ కొనసాగేది. కొన్ని రోజులకు రంగడు ఆరోగ్యం బాగోలేక మంచాన పడతాడు. అప్పుడు రవణమ్మకు ఏమి చేయాలో తెలియక ఎంతో బాధపడేది. అప్పుడు రవణమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఇక అప్పటి నుండి రవణమ్మ ప్రతిరోజు చేపలు పట్టడానికి నదికి వెళ్ళేది. ఆ నదిలో చేపలు పట్టి ఆ చేపలను ఇంటికి తీసుకుని వచ్చి తోపుడు బండిలో ఆ చేపలను వేసుకుని ఆ ఊరిలో అమ్మేది. ఇలా కొన్నాళ్ళు సాగింది. ఒకరోజు రమణమ్మ చేపలు పట్టడానికి నదికి వెళ్ళి ఆ నదిలో చేపల కోసమని వల విసిరింది. అప్పుడు ఆ వలలో రెండు బంగారు చేపలు కనిపించాయి. ఆ చేప పిల్లలను చూసి రమణమ్మకు ఎంతో జాలి కలిగి ఆ బంగారు చేప పిల్లను తీసి నీటిలో వేసింది. అప్పుడు ఆ బంగారు చేప పిల్లలు ఆ నదిలోకి వెళ్ళి తన తల్లి బంగారు చేపకు జరిగిందంతా చెప్పాయి. అప్పుడు ఆ తల్లి బంగారు చేప నీటిలో నుంచి పైకి వచ్చి రమణమ్మ ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసి రమణమ్మ భయంతో వణికిపోయింది. అప్పుడు ఆ బంగారు చేప, "భయపడకు తల్లి, నిన్ను నేను ఏమీ చేయను. నువ్వు నా పిల్లలను జాలితో వదిలిపెట్టావంటే నువ్వు చాలా మంచిదానవు. అడుగు తల్లి, నీకు ఏమి వరం కావాలో కోరుకో" అని అంటుంది. అప్పుడు రవణమ్మ నమస్కరిస్తూ, "తల్లి, నాకే వరమూ వద్దు. నా భర్త ఆరోగ్యం బాగుపడితే చాలు" అని అంటుంది. దానికి ఆ బంగారు చేప సరే అంటూ కొంత బంగారము కొంత డబ్బును ఇస్తుంది. రవణమ్మ ఆ బంగారం డబ్బు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటి దగ్గర తన భర్తను చూసి రవణమ్మ ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి రంగడు రవణమ్మ ఎంతో సంతోషంగా జీవించసాగారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.